మీరు చూడండి, ఇప్పుడు నేను పంజాబీ, నేను మద్రాసి, నేను మలయాళీ, నేను తెలుగు, నేను బెంగాల్ అని ఐదు తీసుకోండి మీరు. ఈ ఐదింట్లో ఈ పంజాబీ, బెంగాల్, మద్రాసి ఇవి మారుతున్నాయి తప్పిస్తే నేను మారట్లేదు చూసారా. ఎలా అయితే సముద్రానికి పక్కనున్న భూభాగాన్ని బట్టి సముద్రానికి పేరు మారింది తప్ప సముద్రం ఒక్కటే. అలాగే నేను అనే జ్ఞానంతో ఆ జ్ఞానానికి కనెక్ట్ అయి ఉన్న దేహాన్ని బట్టి, ఒకచోట నేను అనే జ్ఞానానికి ఏ దేహము తోడుగా ఉందో ఆ దేహమునకు పంజాబీ అని ఉంది. ఆ దేహం పంజాబీలో పుట్టింది కాబట్టి నేను పంజాబీ అంటున్నాడు. ఇంకొకడు నేను అనే జ్ఞానానికి తోడుగా ఉన్న దేహము మద్రాసులో పుట్టింది కాబట్టి వాడు నేను మద్రాసి అని అంటున్నాడు. ఇప్పుడు మీరు ఈ పంజాబీ, మద్రాసి ఈ విధంగా నేను పక్కన చేర్చిన ఆ విశేషణాలు, ఎలా అయితే సముద్రం పక్కన చేర్చిన విశేషణాలను తీసేస్తే ఒకే సముద్రం ఉందో, నేను పక్కన చేర్చిన విశేషణాలని తీసేస్తే ఇంకేం మిగులుతుంది, ఒకే నేను ఉంటుంది. ఆ నేను ఏమిటి, నేను యొక్క మూలం, దాని చుట్టుముట్టు ఉండే విశేషణాలన్నీ తీసిపారేసి శుద్ధమైన నేను, దాన్ని కనుక మీరు విశ్లేషణ చేస్తే, దాన్ని కనుక మీరు అవలోకనం చేస్తే, దాన్ని ధ్యానం చేస్తే ఆ నేను యొక్క స్వరూపం మీకు తెలిసిపోతుంది. నేనంటే ఏమిటి, ఉండుట. నేను అనగానే ఉన్నాను అని అర్థం. మీరు ఉన్నాను అని అన్నా అనకపోయినా నేను అనేదానికి అర్థం ఉన్నాను. అయితే మరి ఎలా ఉన్నాను, తెలుస్తూ ఉన్నాను, తెలివి అయి ఉన్నాను, తెలివి అయి ఉండుట, ఉండి తెలియుట. సో సచ్చిత్, నేను సచ్చిద్రూపుడనై ఉన్నాను కాబట్టి సచ్చిత్ దాని పేరు నేను. ఆ సచ్చిత్ పక్కన దేహాన్ని బట్టి పంజాబీ అంటే నేను పంజాబీ అయింది. ఆ సచ్చిత్ పక్కన దేహాన్ని బట్టి మద్రాసి అంటే నేను మద్రాసి అయింది. అలా అయితే సముద్రానికి పక్కన ఉండే భూభాగాన్ని బట్టి సముద్రం పేరు మారి అదేదో వేర్వేరు సముద్రాలు అన్నట్టుగా అనిపించినా వాస్తవంలో మీరు సముద్రం యొక్క స్వరూపాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఒక్కటే అని తెలుస్తుంది. ఇప్పుడు కాకినాడలో సముద్రం ఉంది, విశాఖపట్నంలో సముద్రం ఉంది, కలకత్తాలో సముద్రం ఉంది, అవి వేరువేరు సముద్రాలలాగా అనిపిస్తాయి. కానీ మీరు కాకినాడలో పడవెక్కి ఒక 20 మైళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఇంకా ల్యాండ్ కనపడకూడదు, భూభాగం కనపడనట్టుగా లోపలికి వెళ్ళిపోయారనుకోండి, ఎటు చూసినా నీరే, అది సముద్రము అని అనుకుంటారు. కానీ కాకినాడ సముద్రము అని అనుకో, సముద్రము అని అనుకుంటారు. విశాఖపట్నంలో పడవెక్కి 20 మైళ్ళు వెళ్ళిపోయారనుకోండి, పడవెక్కి వెళ్తున్నప్పుడు ఏమనుకుంటాం, ఇది మనం విశాఖపట్నం సముద్రంలో వెళ్తున్నాము అని అనుకుంటాం. విశాఖపట్నం సముద్రం అప్పుడు వెళ్ళి ఇది విశాఖపట్నం సముద్రమా అంటే కాకినాడ సముద్రం కంటే భిన్నమా అంటే అవును భిన్నమే, అది వేరు ఇది వేరు అని అనిపిస్తుంది. ఎందుకని ల్యాండ్ చూస్తాడు, ఇది ఉన్నది సముద్రంలో ఉన్నా ఆ సముద్రానికి ల్యాండ్ కనెక్షన్ ఇచ్చి అది మన వాళ్ళు సముద్రం గురించి కూడా దెబ్బలాడుకుంటారు. సముద్రం గురించి దెబ్బ, గంగవరంలో పోర్టు కట్టాలని ఒకళ్ళు కట్టకూడదు, పెద్ద దెబ్బలాట కాకినాడ దగ్గర పెద్ద దెబ్బలాట, ఇంకా ఇప్పటికీ అవి నడుస్తూనే ఉన్నాయి. ఏ కట్టాలన్నా దెబ్బలాటే, కట్టద్దన్నా దెబ్బలాట. ఈ విరోధంతో ఈ సమాజం ఎలా తయారైందంటే ఇంకా ఈ సంవత్సరం పొడుగుతా ఇంకా విరోధం తప్ప మరి ఏమి, ఏదో ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్లో ఏదో వీడి మీద వాడు, వాడి మీద వీడు కొంత విరోధం ఉంటుంది, తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అయిపోగానే సర్దుబాటు అయిపోయి అంతా కలిసి పనిచేసుకుంటారంటే అదేమి లేదు. కట్టాలా వద్దా, కడితే చంపేస్తామని ఒకడో, కట్టకపోతే చంపేస్తామని ఒకడో. సో ముందు గొయ్యి వెనుక నుయ్యా, లేకపోతే ముందు నుయ్యి వెనుక గొయ్యి, ఎనీవే. సో విశాఖపట్నంలో మీరు పడవ ఎక్కువ 20 మైళ్ళు లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ ఎటు చూసినా సముద్రం తప్ప ల్యాండ్ కనపడదు. అప్పుడు మీరు దాన్ని విశాఖపట్నం సముద్రం ఏమి తేడా ఏముండదు, కలకత్తాలో కూడా అంతే, సముద్రం ఎక్కడైనా ఒక్కటే, అంతం అనేది లేకుండగా అంతా జలరాశిలాగా ఉంటుంది. అదేవిధంగా ఆ సచ్చిత్ ఎరుక, నేను ఉన్నాను,
అని నేను ఉన్నాను అనేది మీరు జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటే, అవలోకన అనుసంధానం చేయాలి. అంటే అలాగనే ఉండిపోవాలి, నేను ఉన్నాను అలా ఉండిపోవాలి. ఇంకా దానికి ఇవి అవి జోడించకూడదు. మనస్సు ఇటు అటు చెల్లించరాదు, నేను ఉన్నాను అనే దాని మీదనే మనస్సు ఏకాగ్రం అయిపోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, క్రమంగా నేనుకి పెట్టిన ఈ దేహాభిమానము అది పోతుంది. పోతే శుద్ధమైన సచ్చిత అనుభవానికి వస్తుంది. ఇప్పుడు దీంట్లో రహస్యం ఎలా ఉంటుందంటే, నేను గురువును అని నేను అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఇక్కడ ఉన్న నేను గురువు అయితే అక్కడ ఉన్న నేను శిష్యుడవుతాను. నేను అని తేడా మీకు భేదం తెలుస్తూ ఉంటుంది, భేదమే అనుభవానికి వస్తూ ఉంటుంది. నేను పురుషుడను అని ఇక్కడ ఉన్న నేను పురుషుడైతే అక్కడ ఉన్న నేను స్త్రీ, భేదం తెలుస్తూ ఉంటుంది. అలాగే కులము మతము ప్రాంతము ఇన్ని భేదాలు తెలుస్తూ ఉంటాయి. కానీ అలా కాకుండా స్వచ్ఛమైన శుద్ధమైన నేను, దేహం యొక్క ధర్మాలు ఏమీ దాని మీద మీరు జోడించకూడదు, దానికి అంటగట్టకూడదు దేహధర్మాలని. దేహధర్మాలు దేహానికి తప్ప నేనువి కావు అని స్వచ్ఛంగా వివేకంతో ఎప్పుడైతే నేను అనుభవానికి వస్తుందో అప్పుడు ఒక అద్భుతమైన మార్పు వచ్చేస్తుంది. ఆ వ్యక్తి యొక్క దృష్టిలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. ఆ మార్పు ఎలా వస్తుందంటే, నేను పక్కన మీరు ఒకటి ఏదైనా జోడించినప్పుడు భేదము ఎంత సహజంగా అనుభవానికి వచ్చిందో అదేవిధంగా మీరేం ప్రయత్నం చేయక్కర్లా, దానంతట అదే సహజంగానే అనుభవానికి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ వాడిని అని నేను అనుకుంటే వెంటనే ఎదుటివాడు కాంగ్రెస్ పార్టీ వాడా మరో పార్టీ వాడా అనే ఆ భేదము స్పష్టంగా అనుభవానికి వచ్చేస్తూ ఉంటుంది. మన పార్టీ వాడైతే నవ్వడం, మన పార్టీ వాడు కాకపోతే ముఖం చిట్లించుకోవడం, అలా ఆ తేడా, ఆ భేదబుద్ధి చాలా నార్మల్గా వచ్చేస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే మీరు నేనుపై దేహధర్మాలను అధ్యారోపణ చేయడం మానేసి శుద్ధమైన స్వచ్ఛమైన సచ్చిద్రూపంగా అంటే ఆ ఎరుక రూపంగా ఉండిపోతారో అప్పుడు కూడా ఇంకో అద్భుతమైన మార్పు వస్తుంది. ఏమిటంటే ఆ మార్పు, నేను నాకంటే భిన్నమైన వాడు అనే భేదదృష్టి పోతుంది, క్రమంగా పోతుంది. భేదదృష్టి పోయి అభేదము అనుభవానికి వస్తుంది. అంటే ఎలాగనమాట, దేహము భిన్నంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంటుంది, అంతఃకరణాలు కూడా భిన్నంగా ఉన్నాయి, నా అంతఃకరణం వేరు మీ అంతఃకరణం వేరు అని భేదం తెలుస్తూ ఉంటుంది. భేదం తెలిసినా కూడా అభేదము అనుభవానికి వస్తుంది. అభేదము మనకి తెలియనప్పుడు భేదమే సత్యమని అనిపిస్తుంది, ఎందుకంటే అదే తెలుస్తూ ఉంటుంది, అభేదం మనకి తెలియదు కనుక. కానీ అభేదాన్ని మీరు అనుసంధానం చేసినప్పుడు, అంటే ఏమిటి, ఆ సచ్చిద్రూపంగా అనుసంధానం చేయడం అభ్యాసం చేసినప్పుడు మీకు సహజంగా ఆ భేద దృష్టి పోతుంది. ఎదురుకుండా మనిషి నిలబడిన వెంటనే ఈ మనిషి మనకంటే భిన్నంగా ఉన్నాడు అనే ఆ దృష్టి ఉండదు. ఆ మనిషి ఎందు నా ఎందు ఒకే ఆత్మ చైతన్యము గలదు అనే ఆ ఏకత్వాన్ని పురస్కరించుకుని ఒక ప్రేమ, అనురాగము, ఏకత్వ భావన అది అనుభవానికి వస్తుంది. అలా ఎవళ్ళైతే సకల ప్రాణులతోటి ఒక ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకోగలుగుతారో వారికే మహాత్ములు అని పేరు. అది ఎవరికో కేవలం కొద్దిమందికి మాత్రమే అది అని మనం అనుకోనక్కర్లా. మనం కూడా జాగ్రత్తగా శాస్త్రాన్ని శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం అంటే ధ్యానం చేయటం అభ్యాసం చేసినట్లయితే ఆ ధ్యానంలో నేను చుట్టూ ఉండేటువంటి విశేషణాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసి కేవలము శుద్ధ సచ్చిద్రూపంగా నిలిచి ఉండడం అభ్యాసం చేసినట్లయితే దాన్నే ఏకత్వమాస్థిత, వాడికి సహజంగా అనుభవానికి వస్తూ ఉండే భేదం బదులుగా ఏకత్వమే సహజంగా అనుభవానికి రావటం ఆరంభమైపోతుంది. ఇది ఏకత్వమాస్థిత, ఇది అభ్యాస బలం చేత వస్తుంది, అభ్యాసం చేయాలి. ఇక రెండవది, సర్వభూతస్థితం మాం,
సకల ప్రాణుల యందు ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించడం. ఇప్పుడు ఈశ్వరుడు, మనం ఆరాధించే ఈశ్వరుడు మాటామంతి లేకుండా, ఉలుకు పలుకు లేకుండా రాయిలా పడి ఉంటాడు, అంతే కదా. ఏం మాటామంతి ఉండదు, ఉలుకు పలుకు ఉండదు, ఏముండదు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఆ దేవుడికి ఆభరణాలు పెడతారు, పెట్టే యువ తాళాలు అవి వేసి వెళ్తారు. ఈ రోజుల్లో తాళాలు పెద్ద సమస్య ఉందండి. తాళాలను ఊడగొట్టడం పెద్ద అవి పెద్ద పని ఏం కాదు. చాలా తేలికగా ఈ తాళాలని పీకుతారు, అది పెద్ద అసలు ఇష్యూనే కాదు. ఆ తాళాలను పీకేసి ఆ దేవుడి మీద ఉన్న నగలు తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, దేవుడు తన నగల్ని తాను రక్షించుకోలేడా అంటారు. దేవుడు నిన్ను అడిగాడా నగలు పెట్టమని అడిగాడా? నిన్ను నగలు పెట్టమని అడిగితే నువ్వు పెడితే ఏమయ్యా, నగలు పెట్టడం నా పనే, దాన్ని కాపాడడం కూడా నా పనేనా? నీకు ఇచ్చిన నగలు నువ్వు దచ్చుకోక, ఇప్పుడు మీరు కుర్రాడు పెన్ను కొనేమని అడుగుతాడు, మీరు కొనిస్తా. స్కూల్కి వెళ్ళి వచ్చి నా పెన్ను ఎవరో పట్టుకుపోయారంటే మీరు ఏమంటారు? ఎరా పెన్ను, నీ పెన్ను నువ్వు దచ్చుకోవాలి కానీ, నువ్వు కాపాడుకోవాలి కానీ, నేను నీతో పాటు నేను కూడా నీ పక్కన కూర్చుని ఆ పెన్ను కాపాడుతూ ఉంటానా అని కోపడతారా? కోపడరా? కోపడతారు. ఎందుకని వాడు అడిగితే అడిగాడు కాబట్టి ఇచ్చారు కాబట్టి. దేవుడు అడగలేదు మిమ్మల్ని. దేవుడు నాకు ఆభరణాలు తక్కువ అయ్యాయి, నాకు కిరీటం లేదు, లేకపోతే నెక్లెస్ లేదని అడిగాడండి. ఏమైనా అడిగాడు పాపం దేవుడు, వెర్రి దేవుడు అలాంటివి ఏమీ అడగలేదు. ఆయన అనుకు వీడే ఊహించేసుకుంటాడు. దేవుడికి ఉంగరం ఉంటే, దేవుడికి ఉంగరం ఎందుకు? ఆయన అడిగాడు నీకు ఎప్పుడైనా ఏమైనా అసలు ఏమైనా బుర్ర ఉన్న సమాచారం ఏమంటారా? దేవుడికి ఉంగరం ఏంటండి? దేవుడు ఇలాగా అభయహస్తం పెట్టాడు అనుకోండి, హస్తం ఇలా ఇలా ఉంటే శోభ, కానీ ఆ హస్తానికి ఏదో మళ్ళీ బంగారము మరొకటి మరొకటి తాపడాలు వెండి తాపడాలు అన్నీ పెడితే, ఇప్పుడు హస్తం అలాగా ఎవడైనా అలా పెట్టుకుంటారా? బంగారాలు అవి గ్లోవ్స్ వేసుకున్నట్టుగా ఏవో చలి దేశాల్లో వేసుకుంటారు గ్లోవ్స్. మన భారతదేశంలో గ్లోవ్స్, ఆంధ్రప్రదేశ్లో గ్లోవ్స్ ఎందుకండి? అసలే వేడితోటి ఆ గ్లోవ్స్, అవి బంగారం గ్లోవ్స్, వెండి గ్లోవ్స్, వాటికి ఏమో వజ్రాలు వేడు క్యా బాత్. ఇదంతా ఎందుకు అలా పెడుతున్నారు? ఏమిటో పెట్టి పైగా దేవుడు దేవుడు ఎందుకు రక్షించుకుంటాడండి? మనం రక్షించ మనం పెట్టాం కాబట్టి, మన సెక్యూరిటీ పెట్టి కాపలా కాసి ఏవో కెమెరాలు పెట్టి ఎలక్ట్రిక్ ఫెన్స్ పెట్టి ఏమేమో చేసి తిరుపతిలో చేస్తూ ఉంటారు. సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఒకటి వేరే ఉంటుంది, వాళ్ళకి చక్కగా పెద్ద పెద్ద జీతాలు అవి ఇచ్చి పెడతారు. వాళ్ళు ఈ మూలా మూలా నిద్రపోతూ ఉంటారు, అది వేరే సంగతి. మొత్తానికి ఒకటి పెడతారు. సో కాబట్టి ఆయన మనం ఆరాధించే దేవుడు ఉలుకు పలుకు ఉండదు, మాటామంతి ఉండదు. ఆఖరికి మనం ఇచ్చిన నైవేద్యం ఇస్తాం, ఆ నైవేద్యం ఆయనేం పుచ్చుకోడు పెట్టడు, ఆయనేం పుచ్చుకోడు. ఇప్పుడు 1000 లడ్డు నైవేద్యం పెట్టారనుకోండి, మనకు వాపస్ ఎన్ని లడ్డు వస్తాయి? అన్నీ వచ్చేస్తాయి. ఎవరో పుచ్చుకుంటే వీళ్ళు ఆయనే పుచ్చుకోడు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, మంచిది, కిండర్ గార్టెన్. కానీ ఇక్కడ ఉన్న దేవుడు అలా కాదు. ఈ దేవుడు ప్రాణం ఉన్న దేవుడు, నడిచే దేవుడు, కదలాడే దేవుడు. అమ్మ బాబు ఈ దేవుడు. కాబట్టి మీరు ఈ దేవుడికి ఇప్పుడు బిచ్చగాడు వచ్చాడు అనుకోండి, లడ్డు ఆ దేవుడికి నైవేద్యం పెడితే ఇంక మీకే అంతా వెళ్ళిపోతుంది. ఎందుకంటే లివింగ్ గాడ్ సర్వభూత స్థితం. ఒక ఆవు ఉంది, మీరు ఆవుకి ఏదైనా ఓ పండు అరటిపండు నైవేద్యం పెట్టారనుకోండి, మామూలుగా గుళ్ళో దేవుడికి నైవేద్యం పెడితే అరటిపండు మొత్తం అంతా వాపసు వచ్చేస్తుంది, ఆవుకి నైవేద్యం పెడితే తొక్క కూడా వాపసు రాదు, అంతా స్వాహ అయిపోతుంది. ఎందుకంటే లివింగ్ గాడ్. సో సకల ప్రాణుల యందు ఉన్న దేవుడు కదలాడే దేవుడు, నడిచే దేవుడు, ప్రాణం ఉన్న దేవుడు, తెలివి ఉన్న దేవుడు, తెలుసుకుంటూ ఉండే దేవుడు. ఈ దేవుడు కొత్త రకం దేవుడు, లివింగ్ గాడ్. లివింగ్ గాడ్ అని వర్ణించారు స్వామి వివేకానంద. ఈ దేవుడిని లివింగ్ గాడ్ అంటే బతికున్న దేవుడు అని అర్థం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అలా ఉంది. అటువంటి దేవుణ్ణి ఆరాధించాలి. సర్వభూతస్థితం యోమా. ముందు ఆరంభంలో ఉలుకు పలుకు లేని దేవుడిని ఆరాధించాలి. ఉలుకు పలుకు లేని దేవుడు అర్థం ఏమిటంటే రాయి అయిపోయాడు దేవుడు అంటారు. దాని అర్థం ఏమిటంటే రాయికి రాగద్వేషాలు ఉంటాయా? ఉండవు. రాయికి నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదభావం ఉంటుందా? ఉండదు. దేవుడికి అవేం ఉండవు అని అర్థం. అక్కడ దేవుడికి అర్థం అది. ఆ దేవుడి యొక్క అర్థం తెలిస్తే అది బాగానే ఉంది.
రాగద్వేషాలకి అతీతంగా నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే తేడా లేకుండా సర్వానికి గుణాతీతుడుగా ఉంటాడు, బండరాయా అన్నట్టుగా ఉంటాడు దేవుడు. అది అక్కడుండే అర్థం. ఇక్కడ అర్థం ఏమిటి? లివింగ్ గాడ్, బతికున్న దేవుడు, కదలాడే దేవుడు. కాబట్టి ఇక్కడ అటువంటి కదలాడే దేవుణ్ణి ఎవడైతే ఆరాధిస్తాడో, కాబట్టి ఎంత తేడా వచ్చేసిందో చూడండి. దేవుడికి నాకు భేదం పెట్టుకుని ఆరాధించడం కాదు, ఏకత్వాన్ని పెట్టుకుని ఆరాధించాలి. అంటే శివోహం శివోహం అని ఆరాధించాలి, లేకపోతే భగవాన్ రమణ మహర్షి అంటారు సోహం. సో సోహం ఆయన ఏమన్నారంటే భావనాభిద పావనీమత అని, సెకండ్ హాఫ్ గుర్తుంది నాకు, పై సగం గుర్తు రాలేదు. సో సోహమిత్యసం భావనాభిద ఉపదేశ సారంలో పావనీమత. ఇప్పుడు ఈశ్వరుని, హే ఈశ్వర నేను నీ భక్తుడను అని మీరు ధ్యానం చేస్తే అది ఒక రకం ధ్యానం. అలా కాకుండా ఆ ఈశ్వరుడు నేనే సోహం అని ధ్యానం చేసినట్లయితే ఈ ధ్యానము, ఈ భక్తి అన్నిటికంటే గొప్ప భక్తి అని చెప్పారు. అభిదా భావన పావనీయమత అన్నిటికంటే శ్రేష్టమైనది అని భగవాన్ రమణ మహర్షి అంటారు, సరిగ్గా శ్రీకృష్ణుడు అన్నట్టుగానే. కాబట్టి ఏకత్వాన్ని ఆశ్రయించటము, భేద దృష్టి లేకుండా ఏకత్వాన్ని ఆశ్రయించటం ఒకటి, ఒక లక్షణం ఈ భక్తిలో. రెండవ లక్షణం ఏమిటి అంటే సకల ప్రాణుల యందు ఉండే ఈశ్వరుణ్ణి ఆరాధించుట. ఇది ఇది భక్తి, చాలా విశిష్టమైన భక్తి. మామూలుగా మీకు లోకంలో కనపడే భక్తి కాదు. ఇప్పుడు భగవద్గీతలో చెప్పిన భక్తి మీకు ఒక టెంపుల్కో లేకపోతే ఒక దేవస్థానానికో వెళ్తే కనపడే భక్తి కాదు, దానికంటే కూడా చాలా ఉన్నతమైన భక్తి. మరి ఈ దేవస్థానంలో కనపడే భక్తి ఏంటంటే ఆరంభంలో ఉండే భక్తి, దాన్ని జాగ్రత్తగా మనం ముందుకు తీసుకుపోతే దీంట్లోకి వస్తాం అన్నమాట. అలా వచ్చిన వాళ్ళమే మనందరం, కాబట్టి దాని స్థానం దానికి ఉంటుంది, దాన్ని మనం ఏమీ కాదనము. కానీ అక్కడే ఫిక్స్ అయిపోవు. ఇప్పుడు మీరు కుర్రాడిని 10th క్లాస్లో జాయిన్ చేశారనుకోండి, హై స్కూల్లో జాయిన్ చేశారనుకోండి, ఏదో 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయ్యేప్పటికీ, 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయ్యేప్పటికి హై స్కూల్ నుంచి బయటకు వచ్చేయాలి. ఇప్పుడు మా రోజుల్లో SSLC అని ఉండేది, 6 ఏళ్ళు హై స్కూల్లో ఉండాల్సి వచ్చేది. అయితే నేను జాయిన్ అయినప్పుడు ఒక అతను 3rd ఫారంలో ఉన్నాడు, నేను జాయిన్ అయ్యినట్టుకే, చాలా సీనియరు, కబడ్డీ బాగా ఆడుతూ ఉండేవాడు. 3rd ఫారం ఫెయిల్ అయ్యి మళ్ళీ 3rd ఫారంలోకే వచ్చాడు. ఆ తర్వాత నేను 1st ఫామ్ పాస్ అయ్యి 2nd ఫామ్కి వచ్చి, అప్పుడు ఫామ్ అనేవారు, 2nd ఫామ్ పాస్ అయ్యి 3rd ఫామ్కి వచ్చేవాడు, ఇంకా 3rd ఫామ్లో ఉన్నాడు అతను, వెళ్ళిపోలేదు, మన ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు. కబడ్డీ టీంకి, మా 3rd ఫామ్ కబడ్డీ టీంకి నాయకుడు, వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్. కబడ్డీ సీజన్ వచ్చినప్పుడు అతను మాకు నాయకుడు, అతను పాపం అదే 3rd ఫామ్లో గత 4 సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఆ ఏడాది పాస్ అయ్యాడు. మేమందరం 4th ఫామ్లోకి వచ్చాం, అతను 4th ఫామ్లో ఉండిపోయాడు, మేము 5th ఫామ్లోకి వెళ్ళిపోయాం, అతను ఇంకా 4th లోనే ఉన్నాడు. మేము SSLCకి వచ్చేప్పుడు కూడా 4th, అప్పట్లో ఫెయిల్ చేసేవారు. అంటే బ్రహ్మానందరెడ్డి పాస్ అని ఒకటి ఉంది, ఇది అంటే ఇంక పరీక్షలు ఫెయిల్ చేయొద్దు, అందరూ పాసే అని ఒకటి పెట్టాడు ఆయన, బ్రహ్మానందరెడ్డి అని ఒక ఆయన పెట్టాడు అది, దానికి బ్రహ్మానందరెడ్డి పాస్ అని పేరు. లేకపోతే ప్రతి సంవత్సరం రిజల్ట్స్ కట్టేవారు స్కూల్లో, వెళ్ళి పరిగెత్తుకు వెళ్ళి చూసుకునేవాళ్ళం. పాపం కొంతమంది ఫెయిల్ అయ్యేవారు కూడా, వాళ్ళు ఉండిపోయేవారు అదే క్లాసులో ఉండిపోయేవారు. ఎనీవే మేము SSLC పాస్ అయిపోయి బయటకు వచ్చేసాం, ఇతను 4th ఫారం నుంచి 5th ఫారంలోకి వచ్చి ఇంకా 5th ఫారం నుంచి SSLCలోకి రాలేకపోయాడు, అలా ఉండిపోయాడు. తర్వాత ఇంకా వాళ్ళే విసిగెత్తి తను SSLCలో పారేశారు, అది ఇంకా పాస్ కాలేదు. నేను ఏదో ఉద్యోగం సద్యోగం చేసి పెళ్లి పెటాకులు అన్నీ అయిన తర్వాత ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత గ్రామానికి వెళ్తే ఇతను ఏం చేస్తున్నాడంటే ఇంకా హై స్కూల్లోనే ఉన్నాడు. కాబట్టి మన భక్తి అలా ఉండిపోకూడదు, కొంచెం ముందుకు వెళ్ళాలి. కాబట్టి దేవాలయం స్థాయిలోనే భక్తి ఉండిపోకూడదు. దేవాలయం స్థాయిలో ఉండిపోవడం అంటే ఏమిటి, ఏకత్వం అనే మాట ఉండదు. ఇంకా దేవుడు వేరు, నేను వేరు, అందరూ వేరు వేరు, భేద దృష్టే ఉంటుంది. రెండు, దేవుడు అంటే ఎక్కడో దూరంగా ఉంటాడో, ఏ వైకుంఠంలోనో కైలాసంలోనో, ఒకవేళ నేల మీద భూమండలంలో ఉంటే దేవాలయంలో విగ్రహ రూపంగానే ఉంటాడు, ఉలుకు పలుకు లేకుండా ఉంటాడు. ఇది
ఆరంభ స్థాయిలో హై స్కూల్ లెవెల్ భక్తి అది. హై స్కూల్ లెవెల్లో ఉండిపోకూడదు, కాలేజీలోకి రావాలి. కాలేజీ లెవెల్ వస్తే యూనివర్సిటీ లెవెల్ భక్తి ఎలా ఉంటుంది? దేవుడికి నాకు, నాకు సకల ప్రాణులకు భేదము దేహము మనస్సు అంతవరకే కానీ నేను మూలంలో ఉండే సచ్చితుందో ఆ అంశంలో భేదము లేదు. అది ఫస్ట్ యూనివర్సిటీ లెవెల్ భక్తి. సెకండ్ ఏమిటి, ఇప్పుడు దేవుడు దేవా వైకుంఠంలో మాత్రం, వైకుంఠంలో ఎలాగో ఉంటాడు కానీ అక్కడ మాత్రమే ఉన్నాడు అనుకోకూడదు. దేవాలయంలో మాత్రమే, గర్భగుడిలో మాత్రమే ఉంటాడు అనుకోకూడదు. గర్భగుడి లోపల బయట సకల ప్రాణుల హృదయంలో ఆయన నడిచే దేవుడు, కదిలే దేవుడు, మాట్లాడే దేవుడు. అప్పుడప్పుడు విసుక్కుంటాడు ఆ దేవుడు, ఒకప్పుడు ప్రేమగా మాట్లాడతాడు ఆ దేవుడు, ఒకప్పుడు ఉపన్యాసాలు చెప్తాడు, ఒకప్పుడు రాజకీయ ఉపన్యాసాలు చెప్తాడు, ఒకప్పుడు ఆ దేవుడు సత్యం పలుకుతాడు, ఇంకొకప్పుడు అసత్యం పలుకుతాడు. చాలా రకాలుగా చేస్తూ ఉంటాడు ఆ దేవుడు. అంటే సకల ప్రాణులలో ఉన్నటువంటి దేవుడు. సకల ప్రాణులలో ఉన్న దేవుడు అంటే ఆయన మూల మూల ఇలా కూర్చుని ఉన్నాడు, గర్భగుడిలో కూర్చుని ఉన్నట్టుగా కూర్చుని ఉన్నాడని అలా కాదు. ఈ సకల ప్రాణులలో ఉన్న దేవుడికి రూపం ఉండదు, ఈయన శుద్ధ చైతన్యంగా ఉంటాడు, సచ్చిత్ స్వరూపుడే. అటువంటి దేవుణ్ణి మనం భజించటం అభ్యాసం చేయాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉపయోగిస్తుంది, సకల ప్రాణుల హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా సచ్చిత్ రూపంగా, ఇంకా తేలిగ్గా చెప్పాలంటే నేను రూపంగా ఉన్న దేవుడు మనం భజించాలి, ఆ దేవుణ్ణి భజించాలి. ఆ దేవుడు ఇప్పుడు సకల ప్రాణులలో ఉన్నాడంటే నా ప్రాణ నా హృదయంలో కూడా ఉన్నాడు, నన్ను మినహాయించి మిగతా చోట ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. ఇప్పుడు సకల ప్రాణులలో దేవుణ్ణి దర్శించటం ఎలాగా? ఎందుకంటే మనం ఎవరైనా ప్రాణిని చూస్తే వారు ఫలనా అని అవేవో తేడాలే గుర్తుకొస్తున్నాయి తప్ప, తేడాల అనుభవానికి వస్తున్నాయి తప్పిస్తే దేవుడు అనుభవానికి రావట్లేదు కదా. ఎలాగా, ఎక్కడ మొదలు పెట్టాలి? ముందు ఇగో ఈ ఆవులో దేవుడు ఉన్నాడు, ఈ కుక్కలో దేవుడు ఉన్నాడు, ఈ మనుషులో దేవుడు ఉన్నాడు, ఈ పురుషుల్లో ఉన్నాడు, ఈ స్త్రీలో, అలా మొదలు పెట్టాలా? లేకపోతే నా హృదయంలో మొదలు పెట్టాలా? ఎక్కడ మొదలు పెట్టాలి? నాతో మొదలుపెట్టి పైకి వెళ్ళాలా, పైన మొదలుపెట్టి నాలోకి రావాలా అంటే నాతో మొదలు పెట్టాలి. ఎందుకంటే రూల్ ఏమిటంటే దగ్గరగా మొదలు పెట్టాలి. ఎవళ్ళ దగ్గర నేను దగ్గరగా ఉన్నారు కాబట్టి అది ఫస్ట్ స్టెప్, నాతో మొదలు పెట్టాలి. నాతో మొదలుపెట్టి దాన్ని అలా పెంచుకుంటూ పోవాలి. ఏకత్వం ఆస్థిత అలా పెంచాలి. ఇప్పుడు ఇలా ఇలా పెట్టాననుకోండి, ఇలా పెడితే ఈ గుప్పిటి లోపల ఏముంది? ఏమీ లేదు, నేనే ఉన్నాను, గాలి ఏమీ లేదు. ఆ గుప్పిడి ఉంది తప్పిస్తే గాలి ఏమీ లేదు. అదే ఇలా పెట్టాననుకోండి, చాలా గాలి బయటే ఉన్నా కొంత గాలి లోపల, ఇలా పెట్టాననుకోండి. ఇప్పుడు ఇంకో కొంత ఎక్కువ గాలి లోపలికి వచ్చింది. ఇలా అంటే, ఇలా అంటే ఆఖరికి ఇలాగా తన వైపు లాగే లక్షణం లేకుండా ఇలా అన్నాను. ఈ మూయడం మానేసి ఓపెన్ అంటే అర్థం ఏంటి? ఈ సృష్టిలో ఉన్న వాయువు అంతా కూడా నా చేతుల్లోకి వచ్చేసింది. కాబట్టి తనతో మొదలుపెట్టి ఆ నేను అలా పెరిగి 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 విస్తరించి విస్తరించి మొత్తం సకల ప్రాణులను తనలో ఇముచ్చుకుంటుంది. ఇది సర్వాత్మభావము అని సంగ్రహంగా ఇంతకుముందు మనం అనుకున్నాము. సరే, ప్రస్తుతంలో ఇక్కడ మనం అభ్యాసం చేయాల్సిన అంశాలు రెండు. అక్కడి నుంచి అదే చెప్తున్నాను. మొదటిది ఏమిటంటే నాకు దేవుడికి అభేదము, ఏకత్వం ఆస్థిత. రెండవది ఏమిటంటే ఏ దేవుడు నా హృదయంలో ఉన్నాడో అదే దేవుడు సకల ప్రాణుల హృదయాలలో ఉన్నాడు. ఈ రెండింటిని ఏ యోగి సయోగి మయి వర్తతే, ఏ యోగి ఈ రెండింటిని అభ్యాసం చేసి అనుభవానికి తెచ్చుకుంటాడో ఆ యోగి. ఇప్పుడు ఇక్కడ రెండు ధ్యానాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. ఒక ధ్యానం ఏమిటి? నా హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించుట. తర్వాత ఆ ప్రిన్సిపుల్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి అంటే విస్తరించి
సకల మానవుల హృదయాల్లో, సకల ప్రాణుల హృదయాల్లో అదే ఈశ్వరుణ్ణి దర్శించుట. వేరే ఈశ్వరుడు కాదు, అదే ఈశ్వరుడు ఉంటాడు. సేమ్ గాడ్, అదే దేవుడు అన్ని ప్రాణుల హృదయాల్లో ఉంటాడు. ఇది దర్శించటం ఒక ధ్యానం. ఇక రెండో ధ్యానం ఏమిటి? సోహం ఆ ఈశ్వరుడను నేనే. సోహం అనే ధ్యానం ఉంది. రెండవది శివోహం అనే ధ్యానం. సోహం సహాబదులు శివహ పెట్టారు, అంతే తేడా. కాబట్టి ఇగో ఈ ధ్యానాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. ఈ ధ్యానాలని ఎవడైతే అభ్యాసం చేస్తాడో వాడు నాయందే ఉంటాడు, సహా యోగి. వాడే అసలు యోగి. యోగి అంటే ఆ ఆత్మజ్ఞానము గలవాడు. ఆ యోగి మయి వర్తతే, నాయందు నిలిచి ఉండును. ఇప్పుడు మనం దేవుడు గుర్తుకు రావాలంటే దేవాలయానికి వెళ్ళాలి. రోడ్డు మీద ఉంటే గుర్తుకు రాడు. దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా దేవాలయం లోపల కూడా పాలిటిక్స్ మాట్లాడుకుంటే ఇంకా అక్కడ దేవుడు గుర్తుకురాడు. చాలా కష్టమైన కష్టపడిపోవాల్సి ఉంటుంది చాలా. ఇప్పుడు దేవాలయానికి చిత్తం ఎక్కడో బయట ఉందనుకోండి, మనం దేవాలయంలో కూర్చున్నాం అనుకోండి, దేవుడు గుర్తుకురాడు. ఓ మహాత్ముడు ఓ గృహస్థింటికి వెళ్ళాడు, ఏదో వెళ్ళాడు, మామూలుగా భిక్షకో దగ్గరకు వెళ్ళాడు. పొద్దున్న వెళ్తే ఆ నౌకర్ ఏమని చెప్పాడంటే, సారు జపం చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు, ఇప్పుడు ఎవరిని కలవరు అని చెప్పారు ఈ మహాత్మ. చెప్తే మీ ఈ మహాత్ముడు అన్నాడు, మీ యజమాని మీ సారు ఆయన ఏమి ధ్యానం ఏం చేయట్లేదు, చెప్పుల షాపులో చెప్పులు కొనుక్కుంటున్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈయన లోపల ఇలా ధ్యానం చేస్తున్నాడు కదా, ఈయన ఏదో ఎవడో వచ్చాడని, వాడేదో అడిగి వెళ్ళిపోయాడని అంత మాత్రం తెలిసింది ఆయనకి. అంటే ఆయన ధ్యానం ఏమీ సరిగ్గా లేదని మనకి దాన్ని బట్టే తెలుస్తాం. ఆయన అడిగారు, ఏమిట్రా నేను ధ్యానం చేసుకుంటుంటే ఎవరో వచ్చినట్టున్నారు, ఎవరు వాడు అని అడిగాడు ఆయన నౌకర్ని. అంటే నౌకర్ అన్నాడు, ఎవరో వచ్చి మీరు కావాలన్నారండి. అంటే మరి నువ్వేం చెప్పావు? మీరు చెప్పినట్టుగానే చెప్పాను, మీరు ధ్యానం చేసుకుంటున్నారు, ఇప్పుడు కదపడానికి వీరు లేదు అని చెప్పాను. ఆ బాగా చెప్పావు, మంచిది. మరి ఆయన ఏమన్నాడు? ఆయన ఇలా అన్నాడండి, మీ యజమాని ధ్యానం చేయట్లేదా, చెప్పులు కొనుక్కుంటున్నాడని అనేసి వెళ్ళిపోయాడు, నాకు అర్థం కాలేదన్నాడు. అంటే ఆయనకు అర్థం, ఎందుకంటే ఆయన అంతకు ముందు రోజు ఏమనుకున్నాడంటే బాటా షాప్ వెళ్ళి కొత్త చెప్పులు కొనుక్కోవాలనుకున్నాడు అనుకుని అది మళ్ళీ గుర్తొచ్చింది ఇప్పుడు ఈ ధ్యానం చేసి. ఆ ఐడియా ఇప్పటికి రాగానే ఇంకా అలా పోయింది మనస్సు. బాటా షాప్కి వెళ్తాం, అక్కడ ఏవో చెప్పులు ఉంటాయి, 95 రూపాయలు కొన్ని ఉంటాయి, 195 కొన్ని ఉంటాయి, మనం ఇది కొందామా అది కొందామా, పోలే ఈసారి కొంచెం ఖరీదైన కొనుక్కుందాం, అది ధ్యానం ఆయన చేస్తున్న ధ్యానం సరిగ్గా ఆ టైంలో వచ్చింది. కాబట్టి దేవుడి ముందు కూర్చుని పూజాగృహంలో కూర్చుని దీపం పెట్టేసి ఈయన ధ్యానం చేస్తున్నది ఏమిటంటే బాటా షాప్లో చెప్పులు కొనుక్కొని ధ్యానం చేస్తున్నాడు. కాబట్టి మనం దేవాలయంలో ఉన్నంత మాత్రాన మనస్సు దేవుడి మీద వెళ్ళిపోతుందని ఏమీ లేదు. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ధ్యానంలో తన హృదయంలో ఈశ్వరుణ్ణి భావన చేసి అదే ఈశ్వరుడు సకల ప్రాణుల హృదయంలో ఉన్నాడు అని ధ్యానం చేయాలి. ఈ రెండు ధ్యానాలు ఎవళ్ళైతే బాగా చక్కగా అభ్యాసం చేస్తారో సయోగి మయి వర్తతే. మనం ఒక పని చేద్దాం, ఆ వరసలో సర్వభూత స్థితం అనే ధ్యానము, ఆ తర్వాత ఏకత్వమాస్థిత అనే ధ్యానాన్ని మనం కొద్దిసేపు అభ్యాసం చేద్దాం. ధ్యానము అనేప్పటికీ నిటారుగా నడుము నిటారుగా పెట్టి కూర్చోవాలి. అలా పైకి కానీ కిందకి కానీ కాకుండా అలా ఎదురుగా ఇట్లా కూర్చోవాలి. కూర్చుని కళ్ళు మూసుకునేప్పుడు కళ్ళు అలా 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 అరమోడుపు కన్నులు అని అంటారు. అంటే కళ్ళు పూర్తిగా మూసేయకూడదు, సగం మూసే. సగం అంటే కరెక్ట్గా సగం అని ఏం కాదు, అంటే కనురెప్పలు నొక్కబడకూడదు, అంటి అంటనట్టు ముట్టి ముట్టనట్టు కనురెప్పలని మూసి కూర్చోవాలి. అసలు అలా కూర్చునేప్పటికే మనస్సు కట్టేసినట్టు అయిపోతుంది, నిలిచిపోతుంది, మనస్సులో చలనం ఉండదు ఇంకా.
చూడండి కన్నులకి మనస్సుకి ఎంత దగ్గర సంబంధం. చేతులు ఒడిలో ఉంచాలి, అంటే అరచేతులు పైకి ఉండేట్లాగా, ఎడమ అరచేతిలో కుడి అరచేయి ఉండేట్లాగా చేతులు రెండు ఎక్కడో అక్కడ కన్వీనియంట్గా ఒడిలో పెట్టుకోవాలి. కనుబ్రుడ్లు రెండు సరిగ్గా సెంటర్లో మధ్యలో ఉండాలి. మధ్యలో ఉన్నా కూడా మళ్ళీ మధ్యలో ఉండడమే, మధ్యలో ఉంచడమే. అసలు ఆ కనుబ్రుడ్లు రెండు మీరు మధ్యలో పెట్టేప్పటికే మనస్సు ఏకాగ్రమైపోతుంది. మనస్సులో ఏ చలనము ఉండదు. బయట నుంచి వచ్చే శబ్దాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు ఏమీ పట్టించుకోవద్దు. ఆ శబ్దాలు బాగున్నాయని కానీ బాగులేవని కానీ వాటిని సపోర్ట్ చేయొద్దు, వ్యతిరేకం చేయొద్దు. పెదవులపై చిరునవ్వు ఉండాలి. ఎప్పుడు కూడా ధ్యానానికి కంగారు ఉండకూడదు. ఈ ప్రిపరేషన్ అంటారు, ఇదంతా కూడా ధ్యానానికి ప్రిపరేషన్. ఈ ప్రిపరేషన్ చాలా అవసరం, ఈ తయారీ. మనస్సు అన్ని విధాలుగా అన్ని వైపుల నుండి వెనకకు తీసుకొచ్చి బాగా తయారీ చేసి ఏకాగ్రం చేసి అలాగే చేయాల్సి ఉంటుంది ధ్యానం. అంతేగాని ధ్యానాన్ని కంగారు కంగారుగా చేసేసి ఏదో పనికి వెళ్ళిపోవడం అలా పెట్టుకోకూడదు. ఎప్పుడైతే కనుగురుడ్లు రెండు కళ్ళకి మధ్యలో ఉంటాయో అప్పుడు మనస్సు బాగా ఏకాగ్రమవుతుంది, మన వశంలోకి వస్తుంది. అటువంటి ఏకాగ్రమైన మనస్సుతోటే మనం ధ్యానంలో ముందుకు వెళ్తాం. ఏ ధ్యానం చేసినా, ధ్యానంలో అనేక రకాలు ఉంటాయి, ఏ ధ్యానం చేసినా ముందు ఈ ఏకాగ్ర స్థితి మనస్సుకి, నిశ్చల ఆసనము దేహానికి, ఈ రెండు తయారైన తర్వాతనే మనం ఎలాంటి ధ్యానమైనా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కన్నులు కనుగురుడ్లు సెంటర్లో ఉండటం చేత మనస్సు చాలా ఏకాగ్రంగా ఉంది. పెదవులపై చిరునవ్వు ఉంటే మనస్సు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పుడు నా ఎదురుగా ఉన్నది తూర్పు అలా అనుకోవాలి. నా ఎదురుగా ఉన్నది తూర్పు, వెనుక పడమర, కుడివైపు దక్షిణము, ఎడమవైపు ఉత్తరం. నేను సెంటర్లో ఉన్నా, సెంటర్ అంటే సెంటర్ ఆఫ్ ది యూనివర్స్, ఈ సృష్టికంతటికీ నేను మధ్యలో ఉన్నాను. అదో రహస్యం. సృష్టి అంతా కూడా నా చుట్టూ ఉంటుంది, సృష్టికి నేను కేంద్ర బిందువునై ఉన్నాను. ఇప్పుడు నా ఎదురుగా ఉండే తూర్పు వైపు నేను శాంతి ప్రేమ అనే సందేశాన్ని, సంకల్పాన్ని ప్రసరింపజేయాలి.
అంటే తూర్పు దిక్కు అంతా శాంతితో, ఆ దిక్కు ఎందలి సకల ప్రాణులు ప్రేమతో నిండి ఉండాలి అని భావన చేయటం. అలా భావన చేయటం, నేను తూర్పు దిక్కు అనంతంగా ఉండే తూర్పు దిక్కు అంతా కూడా ప్రేమ శాంతి అనే సంకల్పాలని నేను పంపిస్తున్నాను. ఇప్పుడు పడమర వెనుక అనంతంగా ఉండే పశ్చిమ దిక్కునందు శాంతి ప్రేమ పీస్ అండ్ లవ్ ఆ సంకల్పాన్ని నేను ప్రసరింపజేస్తున్నాను, పంపిస్తున్నాను. దక్షిణం కుడివైపు అదే ఉత్తరం కూడా ఎడం వైపు నేను శాంతి ప్రేమల సంకల్పాన్ని ప్రసారం చేస్తున్నాను. మళ్ళీ అదేవిధంగా పైకి క్రిందకి ఈ విధంగా నేను సకల సృష్టికి కేంద్ర బిందువునై నా చుట్టూ ఉండే సకల సృష్టిలోకి శాంతి ప్రేమల సంకల్పాన్ని ప్రసారం చేస్తున్నాను. ఇక్కడ రహస్యం ఏమంటే, మనం ఏ సంకల్పాన్ని ప్రసారం చేస్తామో సరిగ్గా అదే సంకల్పం మన హృదయంలో కూడా దృఢంగా నెలకొని ఉంటుంది. అది దాని రహస్యం. సకల సృష్టిలోకి శాంతి ప్రేమల సందేశాన్ని నేను ప్రసారం చేస్తున్నాను. అంటే అన్ని రకాల భేదభావాలని నేను విడిచిపెట్టేసి నా వారు పరాయి వారు మనుషులు పశువులు పక్షులు ఈ తేడాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసి సృష్టిలో ఉండే సర్వ ప్రాణులకి శాంతి ప్రేమలను నేను అందిస్తున్నాను. ఇప్పుడు నా హృదయంలో నేను చూసుకుంటే నా హృదయంలో ఇప్పుడు ఏమున్నాయి? శాంతి ప్రేమ నా హృదయంలో ఉన్నాయి. నా హృదయంలో శాంతి ప్రేమ స్థిరంగా నిలిచి ఉన్నాయి. నేను సచ్చిద్రూపుడను, చిన్మయుడను అంటే ఎరుక ఏ స్వరూపముగా గలవాడను.
గలవాడను అన్నా గలదానను అన్నా ఒకటే. నా హృదయంలో ఆ సర్వేశ్వరుడు చిద్రూపుడై ఉన్నాడు, ఎరుక రూపుడై ఉన్నాడు. హృదయంలో చైతన్య స్వరూపుడుగా ఈశ్వరుడు ఉండబట్టే మనస్సు సంకల్పిస్తోంది, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. ఆ ఎరుకే లేకుంటే ఏది తెలిసేది కాదు. కాబట్టి నా హృదయంలో చిద్రూపుడై ఆ ఎరుక రూపంగా ఆ సర్వేశ్వరుడు నిత్య నివాస నిత్య సన్నిధి అయి ఉన్నాడు. నా హృదయంలో సర్వేశ్వరుడు చిద్రూపంగా నిత్య సన్నిధిగా ఉన్నాడు. ఒకడు ఉండడం ఒకడు ఉండకపోవడం అనేది లేదు, నిత్య సన్నిధి అయి ఈశ్వరుడు కేవలము నా హృదయంలోనే కాదు, మా కుటుంబ సభ్యులు వారందరూ తల్లి తండ్రి అన్న తమ్ముడు భార్య భర్త కొడుకు కూతురు ఇంట్లో పనిచేసారు వాళ్ళు వారందరి హృదయాలలో అదే ఈశ్వరుడు. నా హృదయంలో ఉన్న ఈశ్వరుడే సచ్చిద్రూపుడై ప్రకాశిస్తున్నాడు. మా బంధువర్గం దగ్గర దూరం, గుర్తున్నవాళ్ళు గుర్తులేని వాళ్ళు, ప్రేమించేవాళ్ళు దెబ్బలాడేవాళ్ళు అందరూ ఏది మినహాయించకూడదు. అందరు బంధువర్గం అందరు వారందరి హృదయాలలో అదే ఈశ్వరుడు. మరి ఇంకో దేవుడేం కాదు, అదే దేవుడు, ఒకే దేవుడు, దేవుడు ఒక్కడే. సచ్చిద్రూపుడై ప్రకాశిస్తున్నాడు. సకల మానవులలో కులం తేడాలు వద్దు, వాటిని విడిచిపెట్టేసి, మతం తేడాలను విడిచిపెట్టేసి, జాతి తేడాలను విడిచిపెట్టేసి, ప్రాంతం తేడాలు వాటిని కూడా విడిచిపెట్టేసి, ఆఖరికి దేశం తేడాలు కూడా విడిచిపెట్టేసి, స్వదేశీయులు విదేశీయులు అనే తేడాలను కూడా నేను విడిచిపెట్టేస్తున్నాను. సకల మానవుల హృదయాలలో ఎవడైనా ఎక్కడి వాడైనా ఎప్పటి వాడైనా అదే ఈశ్వరుడు, అదే దేవుడు. సచ్చిద్రూపుడై ప్రకాశిస్తుంది.
ఇప్పుడు మనకి నాకు అపకారం చేసిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు పేరుతో సహా గుర్తు చేసుకుని గుర్తుకు రాగానే మనస్సు కొంత కలుషితం అవుతుంది, సహజమే, తప్పేమే. అటువంటి వాళ్ళు ఎవరు గుర్తే రాలేదు అంటే ఇంకా అంత పవిత్రమైన హృదయం అదే కానీ మరొకటి లేదన్నమాట. ఒకవేళ అలాంటి శత్రుభావం, ద్వేషభావం ఉన్నట్లయితే, అపకారం చేశారు వాళ్ళు అనే భావం ఉంటే, నేను వాళ్ళ పేరుతో సహా గుర్తు చేసుకుని మనసు కొంచెం కష్టం అనిపించినా పర్వాలేదు. వారి హృదయంలో కూడా, అపకారం చేసిన వారి హృదయంలో కూడా అదే ఈశ్వరుడు, అదే సత్యద్రూపుడుగా ప్రకాశిస్తుంది. ఆ ఈశ్వరుడు వారి హృదయంలో లేకుంటే వాళ్ళు నాకు అపకారం చేయగలిగేవారా? లేదు. కాబట్టి వారి హృదయంలో కూడా అదే ఈశ్వరుడు ప్రకాశిస్తుంది. ఇది కొంచెం కష్టం, ఈ భావన కొంత కష్టం, అయినా కూడా విడిచిపెట్టకుండా దాన్ని అభ్యాసం నేను చేస్తాను. సకల పశువులు, పశువు ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లులు, ఏనుగులు, సింహాలు, పులులు, నక్కలు, లేళ్ళు, అన్ని పశువులు అడవుల్లో ఉండేవి, గ్రామాల్లో ఉండేవి, ఇళ్లల్లో ఉండేవి, అన్నిటి యందు అదే దేవుడు సచ్చిద్రూపంగా ప్రకాశిస్తున్నాడు. అంటే ప్రాణికి హాని తలపెట్టడం అంటే హింస అంటే దేవుడు ఎడల అపరాధం అన్నమాట. అలాంటి అపరాధం ఆ జీవితంలో ఉండరాదు. సకల పక్షులు, ఆకాశంలో సంచారం చేస్తూ ఉంటాయి, కాకులు, పిచ్చుకలు, హేమళ్ళు, గ్రద్దలు, రాబందులు, వాటన్నిటి యొక్క హృదయంలో అదే ఈశ్వరుడు చాలా గొప్పగా వెలిగిపోతూ ఉంటాడు. సకల క్రిములు, చిన్న పెద్ద క్రిములలో ఆ ఈశ్వరుడు సచ్చిద్రూపుడై ప్రకాశిస్తున్నాడు. సకల వృక్ష జాతి, చెట్లు, చేమలు, మొక్కలు, గడ్డి, పోచలు, ప్రాణం ఉండి పెరిగే ప్రతి వృక్ష జాతి, వాటన్నిటి ఎందు ఆ ప్రాణశక్తి రూపంగా
అదే ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు. అట్టి ఈశ్వరుడు సర్వవ్యాపకుడైన వాడు, సర్వభూతస్థితం, సకల ప్రాణులలో సచ్చిద్రూపంగా ఉన్న ఈశ్వరుడు నా హృదయంలో కూడా సచ్చిద్రూపుడుగా ఉన్న ఈశ్వరుడు, నేను ఆ ఈశ్వరుణ్ణి భజిస్తున్నాను, సేవిస్తున్నాను, భక్తి చేస్తూ ఉన్నాను. ఇది ఒక ధ్యానం. ఈ ధ్యానము భగవద్గీతలో ధ్యానయోగంలో చెప్పడమే కాదు, ప్రాక్టీసింగ్ ద లవ్ అండ్ పీస్ అనే హెడింగ్ తోటి ఆ శీర్షిక క్రింద బౌద్ధ సాహిత్యం అంతటా కూడా ఈ ధ్యానం చాలా, నేను ఆశ్చర్యపోయిన వాళ్ళని చూసి, ఈ ధ్యానాన్ని వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు. అసలు బౌద్ధులంటే ధ్యానానికి పేరు పెట్టింది వాళ్ళు. బుద్ధిస్ట్ మెడిటేషన్ టిబెట్లో ఎక్కడున్నా బౌద్ధ సాహిత్యం గల వాళ్ళ ఈ విపాసన వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు దేవుడు అనే మాట కొంతమంది అంటారు, కొంతమంది అనరు. వాళ్ళు దేవుడు అనరు, బుద్ధుడు అంటారు. దేవుడే అయింది కదండి, బుద్ధుడు అంటే దేవుడే అయింది కదా. అయితే ఏమంటారు, బుద్ధుడనే ఆయన ఒక పెద్ద ఆయన కాదు, నువ్వు తెలుసుకుంటే నువ్వే బుద్ధుడు అంటారు. మనం అద్వైతమే అయింది, మళ్ళీ మళ్ళీ అదే అయింది. బుద్ధుడు బుద్ధుడు ఆయన అసలు బుద్ధుడు అంటూ ఎవడో ఉండడు. బుద్ధుడు అవుతారు, బుద్ధుడు పుట్టడు, బుద్ధుడుగా తయారవుతారు. బుద్ధుడుగా పుట్టలేదు ఆయన, రాజకుమారుడుగా పుట్టాడు, బుద్ధుడుగా అయ్యాడు, తెలుసుకుని అయ్యాడు. ప్రతి హృదయంలో ఆ అహంకారం అనే పరదాన్ని తీసేస్తే బుద్ధుడు ఉంటాడు అని వాళ్ళు అంటారు. అహంకారం అనే పరదాన్ని తీసేస్తే దేవుడు ఉంటాడు అని మనం అంటాం. అహంకారం అనే పరదాన్ని తీసేస్తే ఆత్మ ఉంటుంది అని వేదాంతం. అంతా ఒకటే అయిందండి, అంతా ఒక్కటే. ఈ లవింగ్ కైండ్నెస్, ఈ ప్రేమ, శాంతి, తర్వాత సకల ప్రాణుల హృదయంలో సచ్చిద్రూపంగా ఉండే ఈశ్వరుడు. ఈశ్వరుడు అనేప్పటికీ అది వేదాంతుల యొక్క ప్రత్యేకత. బుద్ధులు ఈశ్వర శబ్దాన్ని వాడరు, వాళ్ళు బుద్ధుడు అని అంటారు. శబ్దాన్నే ఉంది, తత్వం ఒక్కటే. ఇది కనుక అభ్యాసం చేస్తే వాళ్ళు చాలా ప్రేమమయులైపోతారు, శాంతి కాముకులైపోతారు. వాళ్ళు ఎవళ్ళని హింసించలేరు, పరుషంగా పలకలేరు, చాలా శాంతి కాముకులు అయిపోతారు. ఆ మెడిటేషన్లో ఉంది ఆ పవర్. ఇప్పుడు దలైలామా గారు ఉన్నారు, చైనీయులు ఏం చేశారు, ఆయన ఏమో దేశం నుంచి తరిమేశారు. ఆయన అనుయాయులలో చాలామందిని జైళ్ళలో పెట్టారు, ఆస్తులు లాక్కున్నారు, కొంతమందిని చంపేశారు కూడా. ఈయనేమో స్వదేశాన్ని నుంచి పారిపోయి ఇక్కడ అక్కడ భారతదేశంలో తలదాచుకుని ప్రపంచమంతా సందేశాలు ఇస్తూ తిరుగుతూ ఉంటాడు. చైనీయుల గురించి, చైనా వాళ్ళు ఈయన్ని మేము ఆయనతో మాట్లాడడం, ఆయనేమో దుష్టుడు ఇదేదని వాళ్ళు పురుషంగా మాట్లాడతారు తప్పిస్తే. ఆయన అడిగితే చైనీయులు కూడా, వాళ్ళ హృదయంలో కూడా ఆ బుద్ధుడు ఉన్నాడు, వాళ్ళకు కూడా శాంతిని నేను కోరుతున్నాను, వాళ్ళు కూడా సుఖంగా క్షేమంగా ఉండాలి అని అంటాడు ఆయన. మన ఎప్పుడైనా మన అసెంబ్లీ చూస్తే కొట్టేసుకుంటున్నారు ఒకళ్ళు, ఫిజికల్గా చేతులతో కొట్టేసుకుంటున్నారు. తర్వాత ఎంత ద్వేషం అంటే ఇంక తిట్టుకోవడం, ఇంక పెద్దవాడు పెద్ద వయసు వాడు కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఒక్కసారి రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను తిట్టేడువే. పోనీ పెద్దవాళ్ళు కూడా పోనీ చిన్నవాళ్ళతోటి మనకెందుకు లేని వాళ్ళు తిట్టేస్తుంది. ఆఖరికి లేడీ లెజిస్లేటర్స్ ఉంటారు చూసారా, లేడీస్ సాధారణంగా లేడీస్ అంటే కొంచెం మర్యాదతో కూడిన భాష మాట్లాడతారని ఒక అభిప్రాయం. ఒక్కపిసరు
అంతలాగా పరుషంగా మాట్లాడే వాళ్ళు పరుషంగా మాట్లాడేస్తున్నారు. అంత ద్వేషం వీళ్ళందరూ మళ్ళీ ఒకే అసెంబ్లీలో. అలాంటిది దలైలామా గారు, ఆయన నిజమైన శాంతి కాముకు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శాంతి కాముకత్వం? అంత తేలిక కాదండి, అది చాలా కష్టం. ఎదరవాడు మనకి 100 రూపాయలు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోతే వాడిని మనం తిట్టిన వాడిని 10 ఏళ్ళ దాకా తిడుతూనే ఉంటాం మనం, పైకి కాకపోయినా మనసులోనైనా. అలాంటిది అంత శాంతి కాముకత ఎక్కడి నుంచి వచ్చింది? అది ఏమిటి ఆ రహస్యం అంటే, ఆయన అడిగి చూడండి మీరు, ఆయన చెప్తాడు మెడిటేషన్, ధ్యానం. మీరు చేసిన 10 నిమిషాల ధ్యానము మీ మనస్సుకి కలిగించే లోతైన సంస్కారం ఏదైతే ఉంటుందో అది మీరు 10 పుస్తకాలు చదివినా రాదు, అది 10 దేవాలయాలు దర్శించినా రాదు. 10 నిమిషాల ధ్యానానికి మనిషిలో అంతటి అద్భుతమైన పరివర్తనని తెచ్చేటువంటి శక్తి ధ్యానానికి ఉంటుంది. ఎందుకంటే ధ్యానము చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ప్రక్రియ. ఇప్పుడు వాచి స్క్రూ ఉప్పాలనుకోండి, ఈ పెద్ద స్క్రూ డ్రైవర్ తీసుకొస్తే వదిలిరాదు, దానికి ఒక స్క్రూ డ్రైవర్ ఉంటుంది, అదే అసలు చిన్న పుల్లలా ఉంటుంది, అది మామూలుగా ఇలా పెడదామంటే కనపడదు. వాళ్ళు ఏం చేస్తారు, ఓ భూతద్దం పెట్టుకుని, స్క్రూ డ్రైవర్ పెట్టడానికి భూతద్దం పెట్టుకోవాలి, పెట్టుకుని అలా చూసి అలా అలా దాంట్లో పెట్టి ఇలాంటే వస్తుంది. మనస్సులో సంస్కారం అలాగే, ధ్యానం అలాంటిది చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆ విధంగా మనం ఈ లవింగ్ పీస్ అండ్ కైండ్నెస్, ప్రేమ శాంతి, ప్రేమ శాంతి. ఎందుకంటే ఈశ్వరుడు అనే మాట ఊరికే అదేదో చిలక పలుకులా ఉండకూడదు. ఈశ్వరుడు సచ్చిద్రూపుడు అంటే ఆ సచ్చిత్ స్వరూపము ఆనందం, అది సచ్చిద్ ఆనంద, ఆ ఆనందమే ప్రేమ శాంతి రూపంగా బయటకు వస్తుంది. ఆ పరదా తీసేస్తే, అహంకారము అనే పరదాన్ని తీసేస్తే ప్రేమ శాంతి రూపంగా ఆనందమే ప్రకటమవుతుంది. అది ఈశ్వరుడు అంటే ప్రేమ శాంతి, ఆ ఎరుక అసత్ ఉనికి, ఉనికి ఎరుక ఆనందము, అదే ప్రేమ శాంతి. సత్యం శివం సుందరం, ఇది సచ్చిద్ ఆనంద, అది ఈశ్వరుడంటే. ఈశ్వరుడంటే వడలను లడ్డూలు తింటూ ఎక్కడో కూర్చుంటాడు అనుకున్నారు, సచ్చిద్ ఆనంద ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి అలాగా ధ్యానం చేయటం, తన హృదయం ముందు శాంతి ప్రేమ, శాంతి ప్రేమకి బయట మొదలుపెట్టి తనలోకి రావాలి, ఈశ్వరుడికి తనలో మొదలుపెట్టి బయటికి వెళ్ళాలి. అల్టిమేట్గా బయట లోపల అనే తేడా ఉన్నప్పుడు ఇలా చెప్పాను, ఆ తేడా పోతే ఇంకెప్పుడు ఏది ఎక్కడ మొదలు తేడా ఏ ఉండదు. కాబట్టి ఈ విధంగా సర్వభూత స్థితం యోమాం భజతి ఏకత్వమాస్థిత, ఈ ఏకత్వానికి ధ్యానం మళ్ళీ క్లాసులో మళ్ళీ మంగళవారం నాడు చెప్తాను. ఏకత్వాన్ని నేను విస్తారంగా వివరంగా చెప్పాను. ఏకత్వం అంటే ఏమిటి? సోహం శివోహం, నేనే శివుడు అని అలా చేయాలి ధ్యానం. అదే అక్కడున్న ధ్యానం, అది ఇంకా మళ్ళీ మొహమాట పడకూడదండి, భయపడకూడదు. భయం దేనికి? నేనే ఈశ్వరుణ్ణి, నేనే శివుడను, సోహం ఆ పరబ్రహ్మ నేనే అని ఢంకా బజాయించి చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. ఇవ్వబోయి దేవుడు ఏమనుకుంటాడో నేనే అనిస్తే ఆయన కోపడిపోయి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం అలా మొదలు పెడితే వాళ్ళు వేదాంతానికి పనికిరారు. భయం ఉండకూడదు. సపోజ్ దేవుడు కోపం వచ్చిందనుకోండి ఏం చేస్తాడు? ఇప్పుడు మీకు మీ మీద కోపం వచ్చిందనుకోండి ఏం చేస్తారు మీరు? నాలుకని పళ్ళ మధ్య పెట్టి కొరికేసి రక్తాలు వచ్చేట్లా చేస్తారా? చేయరు. అలాగే దేవుడు, దేవుడు కూడా ఏం చేస్తాడు ఏం చేయడు. ఎందుకంటే దేవుడు ఆత్మరూపుడై ఉన్నాడు. ఊరికే అలా చెప్తారు పిల్లలకి, అలా చెప్తారు. పూర్వానికి ఒక కుర్రాడు ఒకళ్ళ ఇంటికి ముందు ఉన్న ఓ పాడు పడిపోయిన ఇల్లుండి, ఇంట్లో కూర్చుని చదువువాళ్ళు, పెద్దవాళ్ళు వాళ్ళ వ్యవహారం వాళ్ళు చేసుకునేవారు, చదువుకుంటూ ఉండేవారు. ఆ ఎదుర్కొన్నా ఉన్న ఇంట్లో ఎవరు లేరు, పల్లెటూళ్ళలో అలా ఉంటుంది. సిటీలో ఇళ్ళన్నీ ఆక్యుపై ఉంటాయి, కానీ పల్లెటూళ్ళు కొన్ని ఇళ్ళు గ్రామాలను వదిలిపెట్టేసినప్పుడు ఆ ఇల్లు ఎవరు ఉండరు అక్కడ. దాంతో అది అలా పాడు పడిపోతుంది, మొక్కలు పిచ్చి మొక్కలన్నీ మొలిచేస్తాయి, పైకప్పు కూలిపోతుంది, అలా ఉంటాయి కొన్ని ఇళ్ళు, అలాంటి ఇల్లు. ఈ పిల్లాడు అస్తమానం 5-6 ఏళ్ళ పిల్లాడు,
వాడికి నడవడం వచ్చేసింది, పరిగెత్తడం అడుగులు వేసుకోవడం అలవాటు అయిపోయింది. ఇంట్లో ఉన్నప్పుడు అక్కడే వెళ్ళాడేవాడు, ఇంకా వీధిలోకి వెళ్ళడం ప్రారంభించి ఆ పాడుపడిన ఇంట్లోకి వెళ్ళిపోతుండేవాడు. పిల్లలకి భయం ఏమిటారు, ఆ పాడుపడ్డ ఇంట్లో తేళ్ళు, పాములు, ఎలకలు, పందికొక్కులు ఇవన్నీ ఉన్నాయి. ఈ పిల్లాడు వెళ్ళిపోతే అలాగా ఓ తేలు కరిచిందనుకోండి, అయ్యి బాబు ఎంత ప్రమాదం. కాబట్టి వీడిని ఆగమని ఆ తాతగారు చెప్పేవారు, అరే వెళ్ళకరా అక్కడికని చెప్తే ఆగేవాడు కాదు, పిల్లలకి భయం ఉండదు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, పిలిచి చూడు, ఆ ఇంట్లో భూతం ఒకటి ఉంది, అది చీకటిలో ఉంటుంది, అది కనుక నువ్వు వెళ్ళావంటే నిన్ను పట్టుకుంటుంది, పట్టుకుంటుందంటే పీకి నొక్కేసి చంపేస్తుందని ఏదో చెప్పాడు. వీడికి భయం వేసింది, వెళ్ళడం మానేశాడు. దాంతో పాపం ఆయన చాలా సంతోషించి, లేకపోతే ఈ పిల్లాడిని వీడిని ఎక్కడ కాపలా కాయగలరు వీళ్ళు, వాడంతటా వాడే మానేసి ఈ ఆ రోడ్డుకి ఇవతలే అడుకునేవాడు, ఆ రోడ్డు దాటేవాడు కాదు, అడిగేసి వెళ్ళేవాడు కాదు, అయిపోయాడు. ఆ తర్వాత వాడు ఆ పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యాడు, హై స్కూల్కి వెళ్ళాడు, కాలేజీకి వెళ్ళాడు. ఈ లోపల ఎదరింట్లో దాన్ని బాగు చేయించుకుని ఎవరో మక్కామ కూడా ఉన్నారు, ఎవరో వచ్చారు కొంత ప్రిపేర్ అది చేసుకుని. వీడు కాలేజీ నుంచి వచ్చాడు, నేను పిలిచారే ఆ ఇంట్లో నా పుస్తకం తీసుకెళ్ళారు, ఆ టేబుల్ మీద ఉంది, వెళ్ళి తీసుకురా అని చెప్తే నేను వెళ్ళడం అక్కడ దెయ్యం ఉందంటాడు, అక్కడ భూతం ఉంది నేను వెళ్ళను అంటే, అప్పుడు ఏమిట్రా భూతం లేదు ఏం లేదురా నువ్వు, కాదు నాకు తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు అక్కడ భూతం ఉంది నేను వెళ్ళను అంటే, అప్పుడు ఆయన ఏం చేస్తానంటే ఎక్కడ కర్మండి, వీడికి ఒకప్పుడు ఏదో చెప్పిన దానికి ఇలాగా వాడు అర్థం చేసుకుంటే అది మళ్ళీ ఇది ఇదో సమస్య, అంతకుముందు వెళ్ళేయడమే సమస్య, ఇప్పుడు అసలు వెళ్ళడం ఇదో సమస్య, అలా భయపడుతూ ఉంటే మంచిది కాదు కుర్రాడికి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, రే లేరు నాతో రా, భూతం అంటే ఎలా ఉంటుందిరా అంటే అది దానికి కూరలు గోళ్ళు ఉంటాయి, మీద పడి పింగ్ చీకట్లో ఉంటుంది, మీద పడి కరిచేస్తున్నది చంపేస్తుందని చెప్పాడు. ఓహో అలాగా సరే దీపం తీసుకో, దీపం తీసుకున్నాడు, ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఏమో కొంచెం మీరు తప్పకుండా మీ ఇంట్లో మేము అంతా చూడాలి సార్ అని ఆ ఇల్లంతా ఆ దీపంతో తిక్కేసేరా, భూతం ఉందా అని అడిగి, లేదు మరి ఉందని అని ఎందుకు అనుకున్నావు, మరి తాతగారు మీరే కదా భూతం ఉందని చెప్పారు, అవునరా నేను అప్పుడు నువ్వు అల్లరి చేస్తున్నావని తేళ్ళు పౌలు ఉన్నాయని చెప్పాను, ఇంకా అదే పట్టు కూర్చుంటావా, భూతం లేదు ఇప్పుడు అంటే నాకు తెలిసింది ఇంట్లో భూతం లేదు అని తెలుసుకున్నాను. అది అది కథ. ఆ రకంగా కిండర్ గార్టెన్ లెవెల్లో చెప్తారు, నాయన దేవుడు ఉన్నాడు రా, నువ్వు కనుక మంచిగా ఉంటే చాక్లెట్లు తీస్తాడు, నీకేమో ఐస్ క్రీములు పెడతాడు దేవుడు, లేకపోతే నీకు డబ్బు ఇస్తాడు, నీకు అన్ని భోగాలు కొత్త చొక్కాలు వేస్తాడు అని చెప్తాడు. దేవుడు అలా చేస్తాడు, నీకు మంచి మార్కులు వచ్చి ఇట్లా చేస్తాడు. నువ్వు దేవుడికి దండం పెట్టుకుని వెళ్తే, మా అమ్మగారు చెప్పేవారు నాకు, నువ్వు దేవుడికి దండం పెట్టుకుని వెళ్తే మంచి మార్కులు వస్తాయని చెప్పేవారు. ఎప్పుడు పరీక్ష రోజు, ఇంకా నెల రోజులు పరీక్షలు ఉన్నాయని గారే బాగా చదువుకో, అలా తిరక్కో, మంచి మార్కులు రావాలంటే కష్టపడి చదువుకోవాలని చెప్పారు. చూడండి ఇటు అటు కూడా చెప్పేవారు, నాకెందుకు నువ్వు అలా అడగారు అనిపించలేదు, నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటే మంచి మార్కులు వస్తాయన్నావు కదా, మళ్ళీ చదువుకోమని నన్ను ఎందుకు హింస పెడుతున్నావు అని నేను ఎప్పుడూ అడగలేదు, చదువుకున్నారు పరీక్ష పాస్ అయ్యాను. అలా అడిగాడంటే వాడు తప్పుగా స్వీకరించాడని అర్థం. అలా చెప్తారు, తర్వాత తప్పు పనులు చేస్తూ ఉంటే ఏమని చెప్తారంటే ఆ దేవుడి కోపం వస్తే పరీక్ష. ఇప్పుడు సిగరెట్ తాగే అలవాటు చిన్నప్పుడు చేసుకుంటారు, 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఓ సిగరెట్ ఎవరిని అడిగి తీయడం ఫ్యాషన్ అది. అప్పుడు ఇంట్లో ఏమని చెప్తారంటే సిగరెట్ తాగితే అది పాపం, దేవుడు కొట్టేస్తాడు, హింస పనిష్మెంట్ ఇస్తాడని చెప్తారు. ఎందుకు చెప్తారంటే వీడు అలాంటి పొరపాటు చేయకుండా ఉంటాడని, దానివల్ల వాడికే నష్టం కదండి, సిగరెట్ నేర్చుకుంటే ఎంత హాని కలుగుతుంది, ఆరోగ్యం అంతా పడైపోతుంది, అలా చెప్తారు. అంతేకాని దేవుడు ఓ బుట్ట నిండా కోరి మనకు కావాల్సిన కోరికలన్నీ వేసుకుని ఓ చేతితో దండం ఒకటి పట్టుకుని బయలుదేరి, వీడేమిటి వీడి భక్తుడే కదా, వీడి భక్తురా, వీడికి ఈ కోరిక తీర్చు, అరే నువ్వు ఈ కోరిక తీసుకో, ఇంకొంచెం ముందుకు వెళ్ళి వీడేమిటి వీడి భక్తుడు కాదు, వీడిని కొట్టేసే కర్రతోటి, అయితే వీడికి పనిష్మెంట్ ఇచ్చేసే అని అలాగా కొంతమందికి టాఫీలని మరి కొంతమందికి కర్ర దెబ్బల్ని పంచుకుంటూ తిరిగేటువంటి ఆయన అలాంటి రౌడీలు అటువాడు కాదు ఆయన, అలా ఏమి ఉండదు. అలా చెప్తారు ఆరంభంలో
ఆ భక్తి భేదపూర్వకమైన భక్తితో ప్రారంభం చేస్తాం. ఆ తర్వాత అల్టిమేట్గా ఆ దేవుడు నేనే అని తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు వరాలు ఇచ్చుకున్నా నేనే, నాకు పనిష్మెంట్ ఇచ్చుకున్నా నేనే, హై స్కూల్లోనూ కాలేజీలోనూ కష్టపడి చదువుకుని నాకు నేను వరం ఇచ్చుకుని ఉద్యోగం చేసుకున్నాను, హై స్కూల్లోనూ కాలేజీల్లోనూ బలాదూరు తిరిగి జులైలాగా తిరిగి సినిమాలకి వాటికి క్లాసులు ఎక్కొట్టేసి వెళ్ళిపోయి ఆ పరీక్ష ఫెయిల్ అయిపోయి ఆ తర్వాత ఆటో నడుపుతానో లేకపోతే ఈ గోడలకి రంగు వేస్తానో లేకపోతే ఈ గ్లాస్ పెయిన్స్ క్లీన్ చేస్తానో ఉండి ఈ లోపల ఆఫీస్లో కూర్చుని పనిచేసి కూర్చుని కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసి బోళ్ళంత జీతం పుచ్చుకున్న వాళ్ళని చూస్తూ అసూయ పడుతో వాళ్ళకి పైకి సార్ అన్న దండం పెట్టి ఆయన ఇచ్చి టిప్ కోసం, కానీ లోపల అబ్బా ఎంత డబ్బు కొట్టేస్తున్నాడు రా వీడని అసూయ పడుతూ దుఃఖపడుతూ అప్పుడప్పుడు నా ప్రారంభం ఇలా ఉంది, దేవుడు నాకు అపకారం చేసేయండి, దేవుణ్ణి తిట్టుకుంటాం, వీడు బాధపడుతున్నాడంటే ఇప్పుడు వీడికి పనిష్మెంట్ ఎవడిచ్చుకున్నాడు అంటారు, వాడే ఇచ్చుకున్నాడు. హై స్కూల్ కాలేజీ రోజుల్లో అల్లరి చిల్లరిగా తిరిగి తనని తానే వాడే పనిష్ చేసుకున్నాడు, తనకి తానే వరాలు ఇచ్చుకున్నాడు. దేవుడు అలాగా లోపల ఆత్మరూపంగా ఉండి అలాగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. 13వ అధ్యాయంలో శ్లోకం ఒకటి ఉంది, ఉపద్రష్టానుమంతాచ కర్తా భోక్త మహేశ్వర అని ఉపద్రష్టాలా చూస్తూ ఉంటాడు దేవుడు లోపల నుంచి ఆత్మరూపుడుగా. హనుమంత, నేను ఈ కాలేజీ మానేసి సినిమాకి వెళ్ళిపోతాను, ఓ లోపల ఉన్న ఆత్మదేవుడా ఏమంటావు అంటే, సరే కానీ నేను కాలేజీ మాను శుభ్రంగా చదువుకుంటాను, ఓ ఆత్మదేవుడా ఏమంటావు అంటే, సరే కానీ దీనికి సరే కానీ దానికి సరే కానీ హనుమంత హనుమంత కాదండో హనుమంత హనుమంతుడు కాదు ఇక్కడ వాడి గీతలో హనుమంతుడు. కాబట్టి అల్టిమేట్ ప్రారంభంలో అలా చెప్పినా ఒక వ్యక్తి నిర్మాణానికి అవసరం, అది మనకు కూడా అవసరం. మనం కూడా ఆ దేహభావ రామకృష్ణుల వారు అనేవారు ఏమనేవారంటే, దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్న అహంకారం ఉన్నంత వరకు ఆ అహంకారాన్ని దేవుడికి శరణాగతి చెయ్యి, సేవకుడిగా భక్తి చెయ్యి. నీకు ఎప్పుడైతే అహంకారం అనే పరదా తొలగిపోయిందో అప్పుడు శివోహం సోహం రూపంగా నిలిచి ఉండు అని చెప్పేవారు ఆయన. కాబట్టి ఏకత్వమాస్థిత భజతి, ఆ ఏకత్వాన్ని, నాకు దేవుడికి భేదము లేదు, ఆ దేవుడు నా హృదయంలో ఉన్నాడు, నెక్స్ట్ స్టెప్ ఏమిటి, ఆ దేవుడు నేనే, అది ఏకత్వమాస్థిత. ఆ ధ్యానాన్ని మనం మళ్ళీ క్లాసులో చూద్దాం. ఓకే, ఇలా తెలుసుకుంటే ఏమవుతుంది, ఈ విధంగా ధ్యానం చేసి ఈ విధంగా ఆత్మరూపంగా దేవుణ్ణి ఎవడైతే సాక్షాత్కరించుకుంటాడో వాడికి ఏమవుతుంది, వాడికి ఏమిటి లాభం. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించే సందర్భంలో నువ్వు కనుక ఈ దేవుణ్ణి ఇలా ఆరాధిస్తే నీకు బాగా డబ్బు వస్తుంది, నువ్వు అనుకున్న కోరికలన్నీ తీరుతాయి అని ఇలా చెప్తారు కదండి, ప్రార్థనలు చేసేప్పుడు కూడా అలాగే ప్రార్థనలు చేస్తారు కదా. కాబట్టి దేవుణ్ణి ఆ విధంగా ఆరాధిస్తే ఆయా కామనలన్నీ కూడా తీరుతాయి ఇహలోకంలో. పరలోకంలో దేహత్యాగం అయిన తర్వాత స్వర్గం వస్తుంది, లేకపోతే వైకుంఠానికి వెళ్తావు, అక్కడ అన్ని భోగాలు ఉంటాయి అని కూడా చెప్తారు కదా. దేవుడే నేనని కూర్చుంటే వీడికేమొచ్చింది, ఇప్పుడు దేవుడు అయినా నేను ఇక్కడ ఉన్నానంటే ఆయన ఇస్తాడు మనం పుచ్చుకుంటాం ఏదేదో బాగుంటుంది, కానీ ఆ దేవుడు కాస్త నేనే అయ్యి కూర్చుంటే ఇచ్చేవాడిని నేనే పుచ్చుకున్నవాడిని నేనే ఇచ్చిన ఆయన పుచ్చుకున్నవాయన అన్నట్టుగా ఏముంది, ఏమీ లేదే అంత హూష్, ఏమీ హూష్ కాక ఏమీ లేదంటే సమయి వర్తతే, ఆ దేవుడు నా యందు నిలిచి ఉంటాడు, నేనుగా నా యందు నిలిచి ఉంటాడు. నెక్లెస్ బంగారమునందు నిలిచి ఉంటుంది, తరంగము సముద్రంలో విలీనమై ఉంటుంది. ఆ విధంగా దేవుడు యందు, నా యందు అంటే దేవుడు యందు ఆ భక్తుడు, ఏకత్వంతో ధ్యానం చేసిన భక్తుడు స్థిరంగా నిలిచి ఉంటాడు, అంటే జీవన్ముక్తుడుగా ఉంటాడు. ఏమంటే జీవన్ముక్తుడుగా ఉంటాడన్నారు, బాగానే ఉంది. జీవన్ముక్తుడు బ్రహ్మచారిగా ఉంటాడా, గృహస్థుగా ఉంటాడా, సన్యాసిగా ఉంటాడా, ఎలా అయినా ఉండొచ్చు. సర్వథా వర్తమానోపి, ఎలా అయినా అవ్వచ్చు. సుఖ కృష్ణోభోగి సుఖస్త్యాగి నృపౌ జనక రాఘవౌ,
గృహస్థాహ వశిష్ఠ గృహమేథిన వశిష్ఠాద్యాహ సో అని ఏదో శ్లోకం ఉంటుంది. ఇప్పుడు శుకమహర్షి జ్ఞాని కానీ సర్వసంగ పరిత్యాగి సన్యాసి, కృష్ణుడు జ్ఞాని కానీ భోగి గృహస్థు భార్య ఒక భార్య ఏమిటండి ఆయనకి ఇద్దరు యనమండుగురు అలాగే లెక్కలేవో చెప్తారు. అన్ని సుఖాలు కొడుకులు కూతుళ్ళు కూడా ఉన్నట్టున్నారు ఆయనకు. కొడుకులు అయితే చాలామంది ఉన్నారు, కూతుళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఆయనేమో గృహస్థు, పెద్ద గృహస్థు, మామూలు గృహస్థు కాదు పెద్ద గృహస్థు ఆయన, కానీ జ్ఞాని. తర్వాత ఈ జ్ఞాని జీవన్ముక్తుడు బ్రాహ్మణుడుగా ఉంటాడా క్షత్రియుడిగా ఉంటాడా వైశ్యుడా ఎలా ఉంటాడు? అయ్యా ఎలా ఉన్నా పర్వాలేదు, సర్వథా వర్తమానోపి, ఏ కులం వాడా ఏ మతం వాడా ఇవన్నీ అనవసరం. అయితే ఈ దేవుడు రోజు, ఈ జీవన్ముక్తుడు రోజు దేవాలయానికి వెళ్తాడా అసలు, లేకపోతే అప్పుడప్పుడు వెళ్తాడా, లేకపోతే అసలే వెళ్ళడా? ఎలా అయినా పర్వాలేదు, రోజు వెళ్ళొచ్చు, అప్పుడప్పుడు వెళ్ళొచ్చు, లేకపోతే వెళ్ళకపోవచ్చు, ఆయనే ఓ దేవాలయమే కూర్చోవచ్చు. సర్వథా వర్తమానోపి. సో నన్ను అడుగుతూ ఉంటారు, నన్ను అడగడం అంటే అలా అడుగుతారు, ఋషికేశ్ వెళ్తా, ఏమో వెళ్ళినప్పుడు వెళ్తారు, లేనప్పుడు లేదు, వెళ్ళతీరాలనే రూలు లేదు, వెళ్ళకూడదనే రూలు లేదు, వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు అన్నట్టుగా. సో సర్వథా వర్తమానోపి. తర్వాత ఈయన తెలివిగా ఉండి నలుగురితో మాట్లాడుతూ ఉంటాడా, లేకపోతే ఓ రాయిలాగా అలా ధ్యానంలో ఉంటాడా? ఎలాగైనా ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు, అటైనా ఉండొచ్చు. భగవాన్ రమణ మహర్షి 17 సంవత్సరాలు మాట్లాడలేదు. ఆ తర్వాత ఓ రోజు ఆయన నాయన అదే గణపతి ముని వశిష్ఠ గణపతి ముని వెళ్ళారు. వెళ్ళి ఈ మౌనస్వామిని, ఆయనకి మౌనస్వామిని పేరు మాట్లాడ్డాం, ఆయన్ని సేవిస్తూ ఉండి ఎప్పుడో మరి ఏమిటో తెలీదు ఆయన ఓ మాట అన్నాడు. అయ్యి బాబో ఈయన మాట్లాడేడు, ఆయన అదో పెద్ద మొత్తం పెద్ద ఇష్యూ, పెద్ద ఈవెంట్ అది ఆయన మాట్లాడేట. అయ్యా మాకు కొన్ని సందేహాలు తీర్చండి అంటే ఆయన ఏవో తీర్చడం మొదలుపెట్టాడు. అయ్యా మీరు పైన కొండ మీద కూర్చున్నారు, మేము రాలేకపోతున్నాం, మోకాళ్ళ నొప్పులు అవి ఉంటాయి, అందరూ పైకి రాలేరు, మీరే కిందకు వస్తే అందరికీ సుఖంగా ఉంటుంది కదా అంటే సరే పదండి అన్నాడు. సరే మీరు ఎలాగో వచ్చారు కనుక ఇలాంటి హాల్ ఒకటి కడతాం అక్కడ కూర్చుంటారు కానీ సరే, కానీ మీరు కుర్చీలు, ఆ కుర్చీ కొంచెం గట్టిగా ఉంది, కొంచెం ఇలా పరుపులాగా వేస్తామంటే సరే కాబట్టి అటు ఇటు ఇటు అటు సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే.